తమిళనాడు కోయంబత్తూరులో హైలైట్ కొనసాగుతోంది. నగరం మొత్తం జల్లెడపడుతోంది ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్. కారు పేలుడు కేసులో మరో ఐదుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. భద్రతను కూడా పెంచారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లో భారీ బందోబస్తు పెట్టారు. కోయంబత్తూరులో ఆదివారం రోజున కారులో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో 25 ఏళ్ల జమేషా ముబిన్ మృతి చెందాడు. అయితే ఈ పేలుడుకు ఉగ్రవాద లింకులు ఉన్నాయనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి. పేలుడుకు ముందు కారులో గ్యాస్ సిలిండర్ పెట్టడానికి ముబిన్ ఇంటి నుంచి సిలిండర్ తీసుకొచ్చారు నలుగురు యువకులు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పేలుడుకు రసాయన పదార్థాలు వాడినట్టు గుర్తించారు పోలీసులు. 2019లో ముబిన్ను విచారించింది ఎన్ఐఏ. ముబిన్ ఇంట్లో పొటాషియం నైట్రేట్, అల్యూమినియం పౌడర్, బొగ్గు, సల్ఫర్, నాటు బాంబుల తయారీకి ఉపయోగించే పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. సిలిండర్ పేలిన కారును ఇప్పటి వరకు 9 మంది పేర్ల మీదకి మార్చినట్టు తెలుస్తోంది. భవిష్యత్తులో ఏదో భారీ ప్లాన్ చేస్తున్నట్టుగా అనుమానిస్తున్నారు పోలీసులు. భద్రత పెంచి తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఈమె చిన్న గదిలో పుట్టగొడుగులు సాగు చేస్తూ నెలకి 50,000 రూపాయలు సంపాదిస్తున్నారు. దీని గురించి మీరు నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. తమిళనాడు కోయంబత్తూరులో హైలైట్ కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ మోహరించారు. ఢిల్లీ నుంచి కోయంబత్తూరు చేరుకున్న ఎన్ఐఏ అధికారులు జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. 3,000 మందికి పైగా బలగాలు వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. ఆలయాలు, రైల్వే, బస్ స్టేషన్ల దగ్గర భద్రత పెంచారు. కోయంబత్తూరులో ఆదివారం రోజున కారులో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో 25 ఏళ్ల జమేషా ముబిన్ మృతి చెందాడు. అయితే ఈ పేలుడుకు ఉగ్రవాద లింకులు ఉన్నాయనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి. పేలుడుకు ముందు కారులో గ్యాస్ సిలిండర్ పెట్టడానికి ముబిన్ ఇంటి నుంచి సిలిండర్ తీసుకొచ్చారు నలుగురు యువకులు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పేలుడుకు రసాయన పదార్థాలు వాడినట్టు గుర్తించారు పోలీసులు. ఈమె చిన్న గదిలో పుట్టగొడుగులు సాగు చేస్తూ నెలకి 50,000 రూపాయలు సంపాదిస్తున్నారు. దీని గురించి మీరు నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.